ఫర్దర్ గా వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని గనుక ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను దుబాయ్ లక్ష్మి అందరెలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి థర్స్డే హ్యాపీ వీకెండ్ నెక్స్ట్ వీక్ నుండి అంటే 8th నుండి అన్నమాట నేను ఆఫీస్ కి వెళ్ళాలి సో నాకు 2 డేస్ కూడా వీకెండ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట అండ్ ఇప్పుడే పూజ అయితే అయింది ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ 8 అవ్వబోతుంది అన్నమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది తెలుసా ఈ క్లాక్ అయితే ఎంత బాగా యూస్ అవుతుందో సో కనిపిస్తుందా 10 to 8 అయింది సో ఈరోజు వచ్చేసి చాలా లేట్ అయిపోయింది అనమాట చాలా లేజీగా తయారయ్యాని చెప్పాలి సో ఇప్పుడు లేజినెస్ కి రీజన్ ఏం పెట్టుకున్నాను అంటే సర్దుకోవడంలో బాగా టైర్డ్ అయిపోయాను అని చెప్పేసి సో పూజ అది కూడా 7 కి అలా చేస్తున్నా అనమాట ఈవినింగ్ సో కనిపిస్తుంది కదా రిఫ్లెక్షన్ లాగా భలే వస్తుంది కదా దీపారాధనలో నుండి నాకు చాలా బాగా అనిపించింది అందుకే అది కూడా ఎక్స్ప్లిసిట్ గా అయితే క్యాప్చర్ చేశాను అయితే సో వంట స్టార్ట్ చేద్దాం కదా అని వెళ్తూ ఇంకా అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వచ్చేసి ఏదన్నా డిఫరెంట్గా చేద్దామా అనిపించింది నిన్న మహేష్ అయితే వెజెస్ తెచ్చారు అనమాట సో కొద్దిగా అయితే షూట్ చేశాను సో అది ఒకసారి చూసేయండి అంత లోపల నేను వెజెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను సో మహేష్ అయితే వెజెస్కి స్టార్ట్ అయిపోయారు అనమాట సో గ్లౌజ్లు మాస్క్లు హ్యాండ్ శానిటైజర్ అన్నీ కూడా పెట్టుకొని వెళ్తూ ఉన్నారు నేను వచ్చేసి ఒక్కొక్కటి గుర్తు చేస్తూ ఉన్నాను అనమాట తనైతే పెట్టుకుంటారు బట్ స్టిల్ ఎందుకులే మర్చిపోతే అన్నట్టుగా అయితే గుర్తు చేస్తాను అనమాట సో తనైతే వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వచ్చేసారు కూడా సో చూస్తున్నారు కదా ఇవి తెచ్చారు అనమాట అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే వెస్ట్ జోన్ అనే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి లుల్లు అది దగ్గరగా లేదు బీరకాయ 20 dirhams అంటే 400 rupees కేజీ బీరకాయ మనం అందుకే కదా ఎప్పుడు కూడా అంటే అందుకే కాదు కొన్నిసార్లు మనకి నచ్చదు ఫ్రెష్ గా ఉండదు అందుకని తెచ్చుకునేవాళ్ళం కాదు కదా ఫ్రెష్ లో ఫ్రెష్ గా ఉంది కానీ చాలా కాస్ట్ 20 dirhams 20 నాకు గుర్తున్నంత వరకు మ్యాక్స్ 13 స్ట్రాబెర్రీస్ మన దేశం 11 dirhams కి చూస్తే 15 dirhams ఉన్నాయి రేట్లు ఒక రేంజ్ లో మామూలు కాదు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది 25% కాదు డబుల్ అయిపోయింది మనం చాలా రోజులు ఇంకా తెచ్చుకొని సారీ వెజెస్ ప్రిపరేషన్ అంటే గుర్తొచ్చింది యాక్చువల్లీ 1 day దాకా మేమైతే క్వారంటైన్ చేసేస్తాం కదా సో అవి వచ్చేసి ఆల్రెడీ క్వారంటైన్లో ఉన్నాయి సో అవి తీసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ చేసుకొని ఆ తర్వాత యూజ్ చేయాలి అనమాట సరే నేనైతే ఫస్ట్ అవి తీసేసుకొని ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను సో నేనైతే అంతా కూడా శానిటైజ్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి వెజెస్ బయట పెడుతున్నాను అనమాట అసలు ఏం తెచ్చారో చూద్దాము అని చెప్పేసి సో ఎందుకు అంటే తను వచ్చేసి ఈవినింగ్ టైం చాలా లేట్గా వెళ్ళారు అనమాట ఈవినింగ్ టైం అయితే తెలిసిందే కదా చాలా తక్కువ ఉంటాయి అండ్ అప్పటికి అన్నీ కూడా అయిపోయి ఉంటాయి అని చెప్పేసి అండ్ సో ఇక్కడ వచ్చేసి ఏమేమి తెచ్చారా అని చూస్తూ ఉన్నాను అనమాట అండ్ కంపేర్ చేసుకుంటూ ఉన్నాము ఇవి వచ్చేసి లుల్లులో క్విక్లో ఇలా ఇక్కడైతే ఇలా ఇలా అన్నట్టు ఓబ్వియస్లీ కంపారిజన్ అయితే వస్తూ ఉంటుంది కదా సో ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని కొన్ని వెజెస్ అయితే తెచ్చారు మహా అయితే 4 అయితే తెచ్చారు అనే చెప్పాలి సో అడుగుతూ ఉంటే ఎక్కువ లేవు సో తర్వాత మళ్ళీ మనం వెళ్ళాల్సిందే అని చెప్తున్నారు అండ్ ఇవి వచ్చేసి వెజెస్ అన్నమాట అండ్ మీకు ఒకసారి వెజెస్ కాస్ట్ కూడా ఎలా ఉన్నాయో చూపిద్దాం కదా అని చెప్పేసి అవన్నిటిని కూడా అలైన్ చేస్తున్నాను అనమాట వాటి స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి కదా ఒక్కసారి అలా వాక్ త్రూ చేద్దాము అని చెప్పేసి అండ్ ఆల్సో మాకు కూడా కంపారిజన్ లాగా ఉంటుంది కదా ఇంకా వేరే సూపర్ మార్కెట్స్కి ఏమన్నా వెళ్ళొచ్చా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకొక సన్రైజ్ సూపర్ మార్కెట్ అనేది ఒకటి ఉండింది అనమాట సో చూడాలి ఏది కుదిరితే అది వెళ్దాము అన్నట్టుగా ఇవి వచ్చేసి వెజ్జెస్ కదా అండ్ ఆ తర్వాత స్నాక్స్ కూడా తెచ్చారు అనమాట సో అవి వచ్చేసి మీకు చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి రైస్ బ్యాగ్ లక్కీ గోల్డ్ అనమాట మేము ఇంతకు ముందు తినేవాళ్ళం ఆ తర్వాత ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత అయితే ఇది దొరకట్లేదు అనమాట మేము వెళ్ళే దగ్గర అండ్ ఫైనల్గా అయితే మళ్ళీ ఇది వచ్చేసింది అండ్ ఇప్పుడు వచ్చేసి స్నాక్స్ ప్యాకెట్ తెస్తున్నాను సో మురుకులు అవన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి అంటే ఎప్పుడు తెచ్చుకునే సోనాస్ కానీ అవి అయితే లేవు అనమాట సో హల్దీరామ్స్ ఏవో ఉంటే అవి మాత్రం తెచ్చారు ఒక్కసారి అయితే మీకు మొత్తం చూపిస్తాను చూడండి
అండ్ చెప్పలేదు కదా ఎంత అయింది అని చెప్పేసి. ఇవి మొత్తం కలిపేసి 140 dirhams అంట. చూడ్డానికి చాలా తక్కువ కౌంట్గా ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం అలాగే ఉండింది. ఎందుకు అంటే కొన్ని వచ్చేసి ఓబియస్లీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి కదా. అండ్ ఆల్సో మేమైతే ఇక్కడ తెచ్చుకోవడం ఫస్ట్ టైం. సో మీకైతే వెజీస్ రేట్స్ చూపిస్తాను చూడండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకే చూపిస్తున్నా. బెండకాయలు కేజీ వచ్చేసి 14 dirhams అనమాట. అండ్ వంకాయ వచ్చేసి 8 dirhams అనమాట. ఇది వచ్చేసి గుజరాతీ వంకాయ అంట. అండ్ అరటి పండ్లు వచ్చేసి కేజీ 7 dirhams అనమాట. ఐ థింక్ ఫిలిపీన్స్ అనుకుంటాను. అండ్ టొమాటో వచ్చేసి 7 dirhams అనమాట కేజీ. అండ్ లెమన్ ఇండియావి 7 dirhams. మిర్చి కూడా ఇండియావే, అవి వచ్చేసి 16 dirhams అనమాట. అండ్ కరివేపాకు ఈ క్వాంటిటీ వచ్చేసి 2 dirhams, కేజీ ఎంతో రాయలేదు. వచ్చేసి న్యూజిలాండ్ యాపిల్స్ కేజీ వచ్చేసి 10 dirhams. సో వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ అయితే ఇవి. అండ్ వేరే మురుకులు హల్దీరామ్స్ వల్లే తెచ్చారు అనమాట. నాకు తెలిసి వచ్చేసి 5 to 6 dirhams దాకా ఉంటుంది. ఇంకేమో మిక్స్చర్ దాకా కూడా తెచ్చారు. అండ్ వర్మిసెల్లి అయితే ఇక్కడ దొరికింది అంట. సో అది తీసుకొని వచ్చారు. దాంతోపాటు పాస్తా. అండ్ ఇది వచ్చేసి లక్కీ గోల్డ్ సోనా మసూరి రైస్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా తెలుగులో కూడా రాసింది. ఇది వచ్చేసి 27 dirhams అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు. ఇదైతే సేమ్ ప్రైస్. మహేష్ వచ్చేసి కూరగాయలు తక్కువ తెచ్చాను అంటే క్వాంటిటీ అనుకోలేదు, అంత నెంబర్ ఆఫ్ కూరగాయలు, నెంబర్ ఆఫ్ వెజెస్ తక్కువ తెచ్చారేమో అనుకున్నా, కానీ క్వాంటిటీ తక్కువ తెచ్చారని అర్థమైంది. యాక్చువల్గా ఎక్కువ లేవంట. సో అనుకోకుండా వెళ్ళారు అనమాట. ఐ మీన్ ఏవో ఒకటి ఉంటే ఇంకొంచెం అయినా తెద్దాము అని వెళ్ళారు. అప్పుడైతే వెజ్జీస్ ఏమీ లేవు అనమాట. పప్పు వేసేసుకొని మంచి ఫ్రై ఒకటి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో చూద్దాం ఏం చేస్తానా అని చెప్పేసి. నార్మల్గా అయితే మార్నింగ్ లేస్తున్నాను కానీ అస్సలు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వెళ్ళి ఏసీలో కూర్చుందాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత ఎండగా ఉంటుంది, మోర్ దాన్ ఎండ చెమట పట్టేస్తుంది ఒక్కసారి అలా బయటకు వచ్చేసాము అంటే. సో అందుకే ఇంకైతే మ్యాక్సిమం ఈవినింగే షూట్ చేయడానికి అయితే ట్రై చేసిన. సో చూడాలి కొద్దిగా ఎలైన్ చేసుకోవాలి అనమాట. నిజంగానే టైర్డ్ అయిపోయాం కదా. సో అది వంక అనుకున్నా అదైతే నిజమేలే. సో టైర్డ్ అయిపోయాం కదా, అందుకే ఇంకైతే కొద్దిగా అట్లీస్ట్ ఒక 2-3 డేస్ అయినా మంచిగా రెస్ట్ తీసుకుందాము అని ఇంకైతే ఈవినింగే షూట్ చేశాను అనమాట. బట్ ఒక వ్లాగ్ అయితే మాత్రం మార్నింగ్ నుంచి షూట్ చేశాను ఆ రోజు. అయితే అప్పుడైతే చాలా న్యాచురల్గా ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడన్నా కొద్దిగా రెడీ అయ్యి అయితే వచ్చాను. బట్ అప్పుడైతే చాలా న్యాచురల్గా ఉన్నాను. సో అందుకే ఐ థాట్ మరీ అంత న్యాచురల్గా వద్దులే, కొద్దిగా టైం తీసుకొని మంచిగా ఉన్నప్పుడే చేద్దాం బ్లాగ్ కదా అని చెప్పేసి ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. సో సరే నేనైతే ఇప్పుడు పప్పు కడిగేసేసి పెట్టేస్తాను. అండ్ ఫ్రై ఏదైనా చేద్దాం అనుకున్నాం కదా, సో ఏం చేయాలో ఆలోచిస్తాను. పప్పు అండ్ రైస్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి బెండకాయ 65 చేస్తాము అనుకుంటున్నా. చాలా తక్కువ ఉన్నాయి, సో ఉన్న వాటిలో అదే బెటర్ అనిపించింది నార్మల్ ఫ్రై కన్నా కూడా. అండ్ సో నాకైతే ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తుంది తెలుసా, ఉన్నప్పుడు తెలియదు వాల్యూ, అది పోయిన తర్వాత అర్థమవుతుంది అని చెప్పి. సో నేను ఈ కంటెక్స్లో మాట్లాడుతున్నాను అంటే ఏసీ విషయంలో అనమాట. మాకైతే సెంట్రల్ ఏసీ ఉన్నప్పుడు అయితే అంతగా తెలియలేదు నిజం చెప్పాలి అంటే. బట్ ఇప్పుడైతే బాగా అర్థమవుతుంది. ఎందుకు అంటే నార్మల్ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ రెండింటిలో ఏసీ ఉన్నాయి, బట్ కిచెన్లో అయితే లేదు కదా. అండ్ ఆల్సో ఎగ్జాస్టర్ లేదు, ఎగ్జాస్టర్ ఉంది కానీ చిమ్నీ అయితే లేదు అనమాట. సో కొద్దిగా వేడి అయితే ఇక్కడే ఉంటుంది అని చెప్పాలి. అండ్ ఆల్సో చెప్పాను కదా మార్నింగ్ అయితే ఎండ పడుతుంది అని చెప్పేసి. సో కొద్దిగా హీట్ అయితే మాత్రం ఉంటుంది, అందుకే కొన్నిసార్లు అయితే చెమట పట్టేస్తుంది. సో తొందరగా కంప్లీట్ చేసేసుకొని సో ఇంకా అయితే వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే అనమాట. అసలు 2-3 రోజుల నుంచి అయితే సరిగ్గా తినట్లేదు అని చెప్పాలి. అంటే కొన్నిసార్లు అయితే కర్రీస్ చేసుకొని తినేస్తాం, అందుకే ఈరోజు ఎట్లాగా చేయాలి అనిపించింది అనమాట. 2 కర్రీస్ అయితే. సో సింపుల్ డిన్నర్గా చేయాలి ఖచ్చితంగా అనిపించి సో ఈరోజు అయితే ఇది పెట్టుకున్నాను. సరే నేనైతే ఇప్పుడు బెండకాయలు కడిగేసేసి కొద్దిగా ఆరపెట్టేసి ఫ్రై అయితే చేయడం చూపించేస్తాను. అండ్ బెండకాయలను వచ్చేసి కడిగేసుకొని ఇలా తుడిచేసుకున్నాను అనమాట. లేకపోతే కట్ చేసేటప్పుడు జిగురు జిగురుగా అయిపోతుంది కదా. ఇలా వాటి మొదలు చివర అయితే కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుంటున్నాను అనమాట.
అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం కట్ చేయడం అయితే అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే ఇంకా పొడుగ్గా చేసుకోవచ్చు. నాకైతే ఇది కరెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి అండ్ 1.5 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేస్తున్నాను. నార్మల్గా అయితే కార్న్తో చేస్తాను అన్నమాట. కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా, కార్న్ ఫ్లోర్ కానీ. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్గా చేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అండ్ మీకు కావాల్సిన సీజనింగ్ అంతా వేసుకోవచ్చు. కావాలంటే ధనియాల పొడి, ఇంకా ఏదైనా గరం మసాలా అవన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ నేను చాలా సింపుల్గా పెట్టేశాను. సో కొద్దిగా కారం అండ్ ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి అన్నమాట. మనకి పొడి పొడిగా ఉంటుంది అంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు. ముందే వాటర్ వేయచ్చు చెప్పాను కదా, కానీ కట్ చేసేటప్పుడు చాలా జిగురు జిగురుగా ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకని చెప్పి నేను తర్వాత అయితే వేస్తున్నాను అన్నమాట. సో చాలా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేసాము అంటే ఖచ్చితంగా అయితే జారైపోతుంది అండ్ మనం ఇంకా కొన్ని బెండకాయలు వేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చుకోవడం లేదా చిటపట మండడం జరుగుతూ ఉంది. సో ఇలా నేనైతే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. సో మొత్తం అయిన తర్వాత ఎలా వచ్చింది అన్నది చూపిస్తాను. సో కలిపిన తర్వాత అయితే ఇలా ఉంది అన్నమాట. సో అంతా కూడా మంచిగా ఆ ముక్కకైతే పట్టాలి. కావాలంటే కొద్దిసేపు అయితే మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు. అలా ఒక 10-15 మినిట్స్ అయితే వదిలేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ కూడా ముందే పెట్టేశాను అన్నమాట. సో ఇప్పుడు కలిపిన ముక్కలన్నింటినీ కూడా ఇలా అయితే వేసేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి స్పూన్తో వేస్తున్నానులేండి. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. నాకు వచ్చేసి చిందుతుందేమో అని చెప్పేసి అలా వేసాను. సో ఫస్ట్ 2 to 3 మినిట్స్ అయితే మాత్రం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అసలు కలపద్దు. ఆ తర్వాత కొద్దిగా క్రిస్పీగా అవుతాయి కాబట్టి అప్పుడు కలపండి. లేదా ముక్కలు అయితే విరిగిపోవడమో లేకపోతే గరిటకి అంటుకోవడమో అవుతుంది. అండ్ ఇలా ఒక 2 to 3 టైమ్స్ అయితే కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నేను వచ్చేసి ప్యారలల్గా తాలింపు కూడా వేద్దాము అన్నట్టుగా అయితే బాండి పెట్టేశాను అన్నమాట. ఇవి వచ్చేసి ఒక 15-20 మినిట్స్లో అయితే వేగిపోతాయి. నాకు వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి 10 మినిట్స్లోనే అయిపోయింది. సో 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉన్నాయి అన్నమాట. పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉన్నాయి. సో అందుకే ఇంకా అయితే తీసేస్తున్నాను. అస్సలు ఆయిల్ అబ్జర్వ్ కూడా చేసుకోలేదు తెలుసా. ఇలానే కూడా తినేసేయచ్చు, లేదా కావాలి అనుకుంటే కొద్దిగా ఆనియన్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఇక్కడ కొద్దిగా పల్లీలు వేగిస్తున్నాను అన్నమాట. ఇవి వేసుకోండి, అసలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఉన్నవి కొన్నావు కదా అని చెప్పేసి ఆ అబక పైన వేసి ఇలా వేసేస్తున్నాను అన్నమాట. ఇది కూడా ఒక చిన్న టెక్నిక్, తక్కువ ఉన్నప్పుడు ఇలా వేసేసుకోవచ్చు కదా. లేదా ఇవి దాంట్లో వేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకోవడానికి చాలా కష్టమైపోతుంది కదా. అండ్ కరివేపాకు ఏంటి అంటే కడిగిన వెంటనే ఆయిల్లో వేస్తే చిటపట్లాడుతుంది కదా. అందుకని ఒక చిన్న టెక్నిక్ ఏంటి అంటే ఒక చిన్న బాండి పెట్టేసుకొని ఆ కడిగిన వాటిని దాంట్లో వేసేసుకొని కొద్దిగా సిమ్మర్లో వేగించుకున్నాము అనుకోండి, ఆ వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోతుంది కనుక వాటిని తీసి ఆయిల్లో వేసినప్పుడు ఇబ్బంది అయితే ఉండదు. సో నేనైతే అదే చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి అందుకని చెప్పేసి ఇంకా దాంట్లో వేసిన కరివేపాకును తీసి ఇప్పుడు ఆయిల్లో వేయడానికి అబక పైన వేస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఇలా వేస్తేనే కొద్ది కొద్దిగా చిటపటామంటూ ఉన్నాయి అన్నమాట. ఇంకా డైరెక్ట్గా ఆయిల్లోది తెచ్చి దీంట్లో వేసాము అంటే ఇంకా అంతే సంగతులు. అండ్ అలా వేగించడం అయితే అయిపోయాయి కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి పప్పు కోసమని తాలింపు పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో తాలింపు అయితే వేగిపోయిన తర్వాత నేనైతే పప్పులో కూడా యాడ్ చేసేసాను. అంతే సింపుల్ లంచ్ ఆర్ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ బెండకాయలో అయితే నేను కొద్దిగా ఉప్పు కూడా వేసాను అన్నమాట. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో పప్పు, బెండకాయ 65 అండ్ నెయ్యి అండ్ కర్డ్, ఇంతే. చాలా సింపుల్ డిన్నర్ అని చెప్పాలి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు అయితే దొండకాయ 65 చేశాను అన్నమాట. అప్పుడు వచ్చేసి మైదా పిండి అండ్ కార్న్ఫ్లోర్ వేసి చేశాను. ఇది వచ్చేసి డిఫరెంట్గా అనిపించింది. బియ్య పిండి, శనగపిండి మన ఇంట్లో అవైలబులే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. సో ఆకలేసేస్తుంది, తొందరగా తినేయాలి. దొండకాయలు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది, బట్ కొద్దిగా ఉన్నాయి. సడన్గా ఎందుకో తినాలి అనిపించింది. ఎందుకులే మైండ్ చేంజ్ చేసుకోవడం అని చెప్పి ఇంకైతే చేసేసాను అనమాట. బట్ బాగా వచ్చింది. నేనైతే ఆల్రెడీ టేస్ట్ కూడా చేసేసాను. అండ్ ఇది వచ్చేసి నేను ఒక ఛానల్లో చూస్ చేశాను అనమాట. సో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారా, అండ్ ఐ బిలీవ్ మీ అందరూ కూడా చూస్తారు, అట్లీస్ట్ ఒక 50-60% అయినా చూస్తారు అని అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే కమెంట్ చేయండి ఒకవేళ మీరు ఏ ఛానల్లో చూసారు అనుకుంటే.
సరే అయితే మేము ఇంకా డిన్నర్ చేసేస్తాం. ఈ ఇంటికి వచ్చాక అయితే బాగా టీవీ చూస్తున్నామని చెప్పాలి. అదొక రొటీన్ అయిపోయింది అనమాట. నార్మల్గా మన అందరం కూడా ఇళ్ళల్లో ఉన్నప్పుడు డిన్నర్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ చక్కగా టీవీ ముందు కూర్చొని తింటూ ఉంటాం కదా. సో ఆ ప్రాక్టీస్ అయితే మళ్ళీ మొదలైంది అని చెప్పాలి. అండ్ మేము తెచ్చుకున్న టేబుల్ కూడా మంచిగా ఉపయోగపడింది తెలుసా. అక్కడ ఉన్న కౌచ్కి ఆ టేబుల్ ఒక డైనింగ్ టేబుల్ లాగే అయిపోయింది అనమాట. సో ఇక్కడ అయితే తింటూ ఇంకా టీవీ చూస్తున్నాం. కాసేపు బయట ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి డిన్నర్ అయిపోయిన తర్వాత వచ్చాము అనమాట. పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. అప్పటికి వచ్చేసి టైం 10:00 అయింది అనమాట. సో అంతే ఇవాళ వీడియో అయితే. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ వీడియో పబ్లిఫికేషన్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్.